ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన, నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసారు కదా, బాబా బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరి, వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు, మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం, మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది, ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు, వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట. ఇక ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకి వెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు, అబ్బా ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లందరు. ఓ అరగంట అయినాకు పెద్దావిడ ముసలావిడ అట్లకెళ్ళి పోత పోత చూసి, అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు సజ్జలు లేవు, ఎందుకు ఎగిరేగిరి దంచుతురు, ఎంత దంచినా అలసిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్, కేటీఆర్, దంచుడు అట్లు ఉన్నది, ఆడ విషయం లేదు. ఎగిరెగిరి దంచినా ఎగరకుంట దంచినా ఆడు ఉన్నదంతా గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టి కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే. ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిండ్రు. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా, అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మత్తుకళ్ళు అంటారు కదా, మందుకళ్ళు, మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీమ్, షాడో టీం ఎందుకు, అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? వస్తా, స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా, అది కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు. కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు, దాంట్లో వివరాలు రాసినాయి కదా. ఇప్పుడు తల్లుంటే కొడుకు ఇవ్వచ్చు, లేకపోతే పక్కింటోళ్ళు కూడా తెచ్చివచ్చు, మీలాంటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం.